ఇప్పుడు బయలుదేరారు. ఆ బంగారు రథాన్ని చూపించాడు, దీన్ని అధిరోహించమన్నాడు. ఆ రథం ఎక్కారు, ఆకాశ మార్గంలో వచ్చారు. అరటి చెట్లతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క పర్ణశాల ప్రాంగణమునందు దిగారు. దిగిన వెంటనే మారీచుడు చెయ్యి పట్టుకుని అన్నాడు, మారీచ, ఏది నేను కోరుకున్నటువంటి బంగారు మృగంగా మారిపో అన్నాడు. అంటే అవతలవాడు చచ్చిపోతాడు అంటే ఈయనకేం లెక్క ఉండదు. అయ్యాడు అంటే చచ్చిపోయాడు అని లెక్కే. ఈయనకి ఏమైనా బాధ ఉందా? పోన్లేరా, ఏమైనా కావలసినవి ఏమైనా ఉన్నాయా? పోనీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని కూడా అడగడు. అంత దయారహితుడు. సాధారణంగా ఎంత నేరం చేసిన వాడిని ఉరి తీసేసేటప్పుడు కూడా నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. రావణాసురుడు అలా కూడా ఏం అడగడు. అయిపో బంగారు మృగం అన్నాడు. అయిపో బంగారు మృగం అంటే పో రాముడి చేతిలో అని. ఎందుకు తొందర? తను సీతను అపహరించాలంటే ఆయనకి కావాల్సింది తప్ప. అవతలవాడు పోనివ్వండి, ఏడవనివ్వండి, ఏమైపోనివ్వండి, రావణుడికి అక్కర్లేదు. అది రావణాసురుని యొక్క మనస్తత్వము. అది అత్యంత ప్రమాదకరము. అటువంటి వ్యక్తిత్వం కానీ ఎవరికైనా ఉంటే ఇంకా అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి లోకంలో ఉండడు. మీరు అటువంటి వారి దృష్టిలో పడకూడదు, మీ దృష్టిలో వారు ఉండకూడదు. చాలా ప్రమాదం. రావణుడి దృష్టిలో మారీచుడు ఉండడం కదండి కొంప ముంచేసింది. లేకపోతే ఆయన ఏమవునో పాపం. అలాంటి వారి దృష్టిలో కూడా మీరు ఉండకూడదు. ఒకవేళ అవతలి వ్యక్తిత్వం అటువంటిది అని మీకు మీరు గమనించారనుకోండి, మీరు తప్పుకోవాలంతే. ఆయన దృష్టిలోకి మీరు వెళ్ళకూడదు, మీరు దాటిపోవలసి ఉంటుంది ఇంకా. ఎందుకు? అది మీకు క్షేమం. మీరు ఏమాత్రం మొహమాట పడి ఉన్నా సరే ప్రమాదం వచ్చేస్తుంది. మరీచి రావణోపాఖ్యానం మీరు చూస్తున్నారుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని. కాబట్టి ఇప్పుడు మారీచుడు సతురూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్రహ సితాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్ర నీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్ర నీల దళాధర కుందీందు వజ్ర సంకాశం ఉదరంచాస్య భాస్వరం మధూక నిభ పార్శ్వశ్చ పద్మకింజల్క సన్నిభ వైఢూర్య సంకాశ ఖుర తను జంఘః సుసంహతః ఇంద్రాయుధ సపర్ణేన పుచ్చేనోర్ధం విరాజత మనోహర స్నిగ్ధవర్ణో రత్నైర్ నానా విధైర్వృతః క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభనః వనం ప్రజ్వలయం రమ్యం రామాశ్రమ పదం చతత్. వెంటనే ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు. ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది. దాని కొమ్ములు ఇంద్రనీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ముఖం తెలుపు నలుపు వెన్నెలతో కలిసి ప్రకాశిస్తోందిట. ఒకటి పై పెదవి ఎర్రమందారంలా ఉందిట. మరి ఒకటి నల్లకలువ ఎలా ఉంటుందో అలా ఉందిట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా అటు ఇటు కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయట. మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తోందిట. ఈ పై దవడలు ఆడిస్తూ చూస్తూ ఉంటాయి జింకలు. కాబట్టి దవడలు ఆడిస్తూ చూస్తోందిట. అధరము ఇంద్రనీలం ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో విలసిల్లుతోందిట. ఆ లేడీ యొక్క కడుపు మల్లె పువ్వు చంద్రబింబం ఎలా ఉంటాయో అంత తెల్లగా, వజ్రం ఎలా ఉంటుందో అలా మిరిసిపోతోందిట. దాని పక్క భాగాలు నెమలి వెన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటి ప్రకాశిస్తున్నాయిట. గిట్టలు వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి. ఆ పక్కన ఉండేటటువంటి సంధిబంధములు పిక్కలు మంచి దృఢంగా ఉన్నాయి. తోక చిన్న తోకని పైకెత్తి ఇంద్రధనస్సుని నిలబెట్టినట్టు నిలబెట్టింది. పలు వన్నెలతో మెరిసిపోతోంది. రత్నాలను బోలినటువంటి చుక్కలతో ఒంటి మీద నిగనిగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరుగుతున్నాడు. మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం. కాబట్టి అది కనపడకుండా అదృశ్యం అవుతుంది. కానీ అక్కడే ఉంటాడు, ఉండి చూస్తుంటాడు. తను కనపడడు, రథం కనపడదు. మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలో పడాలి ఈ మృగం.
కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పరిగెడుతోంది ఇటు పరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం వెడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టేయట. కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయట. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగ రూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి, అందుకని తినకుండా ఆ మృగములతో కలిసి పరిగెడుతున్నట్టు పరిగెడుతోంది. కానీ అసలు నిజానికి మృగాలన్నీ ఎందుకు పరిగెడుతున్నాయంటే దీన్ని చూసే పరిగెడుతున్నాయి. దీని వాసన చూస్తే అవి కనిపెట్టే ఇది మామూలు మృగం కాదు, ఇది రాక్షసుడని. జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఆ మృగాన్ని చూసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది, బా ఎంత అందమైన మృగం ఈ మృగం అనుకుంది. అని వెంటనే రామలక్ష్మణుల్ని పిలిచింది, అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే బయటికి రమ్మని పిలిచింది. ఆర్యపుత్ర అని పిలిస్తే రామచంద్రమూర్తి వచ్చారు, లక్ష్మణుడు వచ్చాడు. చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో, బంగారు చుక్కలతో మెరిసిపోతోంది అంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమైవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం మృష్టాహ పాపేనోపాధినామని అనేన నిహతారాజన్ రాజానక్కామరూపిణ మృగో ఏవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహిన సంశయ. లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానాస్పదంగా మృగం వంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడు, అన్నయ్యా ఇది మృగం కాదు. ఎందుకో తెలుసా, అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా? ఎక్కడా లేదు. ఈ మృగం మారీచుడు. మారీచుడు ఇటువంటి వేషాల్లో తిరుగుతూ వేటకొచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు. ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగ రూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య నువ్వు నమ్మద్దు అన్నాడు. అంటే సీతమ్మంది, ఇది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాం రాజ్యస్థానాం చన పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాటల్ని పట్టించుకోని దానిలా ఆవిడంది, ఏమండి ఏమండి నేను చెప్పింది వినండి అని రాముడితో, ఇది గ్రహణమభ్యేతి మీరు కానీ ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా, సమాప్త వనవాసానం రాజ్యస్థానం చన పునః, మనకి వనవాసం అయిపోతోందిగా మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాంగా, చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మన ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో, ఎంత బాగుందో మృగం అంటారు. ఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదనుకోండి, మీరు ఈ మృగం యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి ఇక్కడ పచ్చిక బయళ్లలో ఈ మృగ చర్మం మీద కూర్చొని వినోదిస్తాను. కాబట్టి జీవన్నయదితే భేతి గ్రహణం మృగసత్తమ అజినం నరసార్దూల రుచిరం మే భవిష్యతి. ప్రాణాలతో ఆ జింక దొరకకపోతే ఇబ్బంది లేదు, దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి. కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండి 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 అని చెప్పి ఒక జింక మీదకి పంపిస్తోంది అని అనుకుంటున్నారా ఆర్యపుత్ర? కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఆడది భర్తని నిగ్రహించి అందులో ప్రమాదం ఉందేమో అని భర్త తత్తరపడుతున్నా కూడా అదే కావాలి అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు. కానీ నాకు కుతూహలం కలిగింది అన్నాడు. కుతూహలము అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్ని చేసుకోవాలన్న తాపత్రయం ఏర్పడింది.
కాబట్టి రామా మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది. రాముడు అన్నాడు వెంటనే, చాలా చమత్కారమైన విషయం అండి శ్రీరామాయణం. రాముడు అన్నాడు, యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయేషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ. ఆయన వెడదామని నిశ్చయించుకుని లక్ష్మణుడికి చెప్తున్నాడు. సీతమ్మకి చెప్పట్లేదు, నేను వెళ్ళొచ్చేస్తానులే, నేను తప్పకుండా మృగాన్ని పట్టుకొచ్చేస్తాను, నీకేం భయం లేదని చెప్పేసి ఆయన వెళ్ళటం లేదు. ఆయన లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. అంటే లక్ష్మణుడు అన్న మాటలలో ఉన్న సత్యాన్ని రాముడు గుర్తించలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన బాగా ఆలోచించాడు. ఆయన అన్నాడు, ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్టుగా ఇది మృగం కాకపోతే, రాక్షసుడయి ఉంటే అప్పుడైనా చంపేయాలిగా. రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా, చంపాలిగా. కాబట్టి వెడతాను. ఏతేన హింద్రుశంసేన మారీచేనాకృతాత్మన వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాహ. మారీచుడు ఇత పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధపెట్టాడు. వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు. కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే. కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను. ఆ మారీచుడికి రెండు మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు. రెండు మాటలు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు మూడో మాట రాముడికి ఎదట పడుతున్నాడు. మూడో మాట ఎదట పడ్డాక మరణించాడు. రెండు మాటలు ప్రాణభిక్ష రాముడి దగ్గర పుచ్చుకున్నటువంటి మారీచుడే మూడో మాట చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యాడు. రాముడు దుఃఖపడ్డాడు అనే చెప్పవలసి ఉంటుంది ఒక నరుడిగా. అలా చెప్పకపోతే నరత్వానికి అర్థం లేదు. కాబట్టి లక్ష్మణుడితో అన్నాడు, ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథిలీం అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన. నేనిప్పుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్తున్నాను, లక్ష్మణ నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త, ధనస్సు పట్టుకుని సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు. సీతమ్మని ఒంటరిగా విడిచిపెట్టి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు. అహమేనం వధిష్యామి గ్రహిష్యామపి మా మృగం యావద్ గచ్ఛామి సౌమిత్రే మృగమానయితుం ధృతం. నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెడుతున్నాను, దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను, చంపినా తీసుకొస్తాను. నేను సజీవంగా తీసుకొచ్చినా చంపి తీసుకొచ్చినా నేను తీసుకుని వచ్చే లోపల మాత్రం నువ్వు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు, సీతమ్మ దగ్గరే ఉండాలి. ఇప్పటి వరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టే వెళ్ళాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి కాపుదల పెట్టి వెళ్ళాడు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వతయేవ శంకిత. ఆయన చాలా పెద్ద మాట చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రతిక్షణం సర్వతయేవ శంకిత, ప్రతి క్షణం అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు. అంటే నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యథార్థ స్వరూపమని నమ్మవద్దు. అంటే బయలుదేరుతున్న రాముడి మనసులో ఏదో అనుమానం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది. సీతమ్మ అంత గట్టి పట్టుపట్టి అడగడం వల్ల, అగస్త్యుడు అన్నాడుగా ఆవిడ ఏదడిగితే అది చెయ్యి అన్నాడు కదా, ఆ సమయం వచ్చేసింది. కాబట్టి అంత గట్టి పట్టి అన్నాడు అడగని సీతమ్మ అడిగితే కాదనలేక బయలుదేరుతున్నాడు తప్ప మనసులో ఏదో అనుమానం రాముడికి ఉంది. అందుకే ప్రతి క్షణం శంకతోటే ఉండు, నీవు జటాయువుతో కలిసి రక్షణ చేస్తూ